ఒక్క ఫ్యామిలీ కాదు ప్రజల కోసం పని చేసే పాలన తెస్తాం తెలంగాణకు ఏది మంచిదో ఆలోచన చేయాలన్న అమిత్ షా బీజేపీ గెలుపు ఖాయం ఎవ్వరు అడ్డుకోలేరన్న నేతలు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకు రేపు మేడారంలో పూజలు మా స్టీరింగ్ మాదే బీజేపీ స్టీరింగ్ అదాని దగ్గర ఉందన్న కేటీఆర్ జనగామ అసంతృప్త నేతలకు ప్రగతి భవన్లో బుజ్జగింపులు లీడర్లను గౌరవిస్తాం టికెట్లు రాకున్నా పదవులు ఇస్తామన్న రేవంత్ లిస్టులపై ప్రచారాలు నమ్మొద్దన్న భట్టి 15న బస్సు యాత్రకు ప్రియాంక బంజరహిల్స్ లో 3 కోట్లు సీజ్ అదుపులో 4 వ్యక్తులు రాష్ట్రమంతా అడుగడుగున తనిఖీలు కాస్త డబ్బున్న స్వాధీనం 10 గంటల పాటు నవదీప్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు నైజీరియన్లతో పరిచయాలు అకౌంట్ లావాదేవీలపై ఆరా లోకేష్ ను విచారించిన సిఐడి సంబంధం లేనివి అడిగారని కామెంట్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో వాదనలు శుక్రవారానికి వాయిదా క్రీడల్లో బెస్ట్ ట్రైనింగ్ మన దగ్గరే ఉందన్న పీఎం మోదీ ఢిల్లీలో ఏషియాడ్ విజేతలకు అభినందనలు కులాలవారి జనాభా లెక్కలు దేశానికి ఎక్స్రే లాంటివి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం లేకుంటే మేము వచ్చి చేస్తామన్న రాహుల్ గాజాలో 1500 మంది మిలిటెంట్స్ ను చంపేశామన్న ఇజ్రాయెల్ హమాస్ మొదలుపెట్టింది మేము ముగిస్తామన్న నెతన్యాహు డిటైల్స్ చూద్దాం బీఆర్ఎస్ సర్కారును పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు అమిత్ షా ఆదిలాబాద్ జనగర్జన సభలో పాల్గొన్న షా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఏ రంగంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉందో చెప్పాలని ప్రశ్నించారు ఇటు హైదరాబాద్ లో మేధావుల సదస్సులో పాల్గొన్న షా యూపీఏ సర్కార్ అవినీతిపై మండిపడ్డారు రేపు చెలో మేడారంకు పిలుపునిచ్చింది బీజేపీ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటును స్వాగతిస్తూ ప్రత్యేక పూజలు చేయనున్నారు డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్ కొలువుదీరడం ఖాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ జనగర్జన సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ సర్కార్పై డైరెక్ట్ అటాక్ చేశారు ఇన్నాళ్లు ట్రైబల్ యూనివర్సిటీని అడ్డుకున్నదే కేసీఆర్ సర్కార్ అని ఆరోపించారు మోడీ అన్ని వర్గాల కోసం పనిచేస్తుంటే కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసం మాత్రమే పనిచేశారని విమర్శించారు ఈ 10 ఏళ్లలో కేటీఆర్ ను ఎలా సీఎం చేయాలనే కేసీఆర్ ఆలోచించారని విమర్శించారు ఆదివాసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు రైతుల ఆత్మహత్యల్లో అత్యాచారాల్లో అవినీతిలో తెలంగాణను నెంబర్ 1 చేశారన్నారు కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు ఎంఐఎం చెప్పినట్లే రాష్ట్రంలో పాలన జరుగుతుందని విమర్శించారు తెలంగాణ మే హమేషా ఏక్ ఖోఖలా ప్రచార్ కర్తే హై మైనే కేసీఆర్ కో సునా హై కి మైనే తెలంగాణ కో నంబర్ 1 బనా దియా హా భయ్యా సచ్ బాత్ హై केसीआर बाबू आपने तेलंगाना को नंबर 1 बना दिया मगर किस चीज में रोजगारी में ना जी घर में पानी पहुंचाने में ना जी किसानों की आत्महत्या के बारे में తెలంగాణ ఆజ్ దేశ్ మే నంబర్ 1 బన్ చుకా హై మిత్రో నంబర్ 1 రాష్ట్రంలో బీజేపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు బండి సంజయ్ నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్ర్యం అందించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ ది అయితే కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ ప్రజల బతుకులు మార్చేది బీజేపీనేనన్నారు కొద్ది రోజులుగా సీఎం కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు వెంటనే ప్రజల ముందుకు కేసీఆర్ ను తీసుకురావాలన్నారు మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీలు దొబ్బిపోతారన్న మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీలు దొబ్బిపోతూనే ఉన్నారన్న కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి గర్జన సభకు హాజరైన హోంమంత్రి అమిత్ షా సభలో అందరినీ పేరు పేరున సభకు పరిచయం చేశారు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామిని పిలుస్తూ లేచి నుంచోమని చెప్పారు తర్వాత ముందుకు రండి అంటూ అందరినీ చప్పట్లు కొట్టాలని కోరారు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష ఆర్ కేంద్రీయ మంత్రి శ్రీమాన్ కిషన్ రెడ్డిజీ భారతీయ జనతా పార్టీకి పూర్వాధ్యక్ష ఆర్ సాంసద్ శ్రీ బండి సంజయ్ కుమార్ జీ डॉक्टर जी विवेक वेंकट स्वामी जी वेंकट स्वामी खड़े हो जाओ कहाँ हो भाई ताली बजाओ वेंकट स्वामी के लिए श्री जी पेमेंदर जी ఆదిలాబాద్ సభ నుంచి నేరుగా బేగంపేటకు చేరుకున్న అమిత్ షా సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ముందు 3 ఆప్షన్లు ఉన్నాయని
ఏ పార్టీ గెలిస్తే మేలో ఆలోచించుకోవాలన్నారు. 60 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని ఆరోపించారు. 2014లో ఏర్పడ్డ సుస్థిర ప్రభుత్వం ఓ విజనరీతో ముందుకెళ్లిందని చెప్పారు. యూపీఏ హయాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు నిత్యం పేలుళ్లకు పాల్పడితే మోడీ వచ్చాక సర్జికల్ స్ట్రైక్లతో సమాధానం ఇచ్చామన్నారు. బీజేపీ సిద్ధాంతంపై ఆధారపడ్డ పార్టీ అని చెప్పారు. బీఆర్ఎస్ కు సిద్ధాంతం లేదని, ఫ్యామిలీనే వాళ్ల ప్రధాన సిద్ధాంతం అన్నారు. దేశ కా సంవిధాన్ బనా తబ్ సే ఈ దేశ్ కి మన్ కి ఇచ్ఛా తీ, హర్ నాగరిక్ కి ఇచ్ఛా తీ కి ధారా 370 సమాప్త్ హో జాయే ఔర్ కశ్మీరీ దేశ్ కే సాథ్ హమేశా కే లియే జుడ్ జాయే. ఔర్ ఇత్నీ బడీ ఐతిహాసిక్ గల్తీ, మోదీ జీ కో ఆప్నే దూసరీ బార్ ప్రధానమంత్రి బనాయా, మోదీ జీ నే హస్తే హస్తే పార్లమెంట్ మే 5 అగస్ట్ 2019 కో ధారా 370 సమాప్త్ కర్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే 1000 కోట్ల నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. మోడీ ఎజెండా కేవలం అభివృద్ధేనన్నారు. మోడీ నాయకత్వంలో దేశం 3 ఆర్థిక శక్తిగా ఎదగబోతుందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఒక్క మోడీకే సాధ్యమయ్యాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తుంగలో తొక్కేసి కొత్తగా ఇవాళ గ్యారంటీల పేరు మీద ప్రజలను మోసం చేస్తూ, లేదా ఉచితాల పేరు ప్రజలు మోసం చేస్తూ, ఏరు దాటేదాకా ఓడం మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా వివరిస్తున్నారు. అందుకని వాళ్ళ దిషుడ్ బి సమ్ లక్ష్మణ రేఖ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ ఫ్రీబీస్. తెలంగాణ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. రేపు చలో మేడారానికి బీజేపీ పిలుపునిచ్చింది. గిరిజన వర్సిటీ మంజూరుతో పాటు దానికి సమ్మక్క సారక్క పేరు పెట్టడంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ సభలో అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడారని చెప్పారు. ముందు దేశంలో ద్రవ్యోల్బణ సంగతి చెప్పండి అని ప్రశ్నించారు. తమ కారు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతుల్లో ఉందని విమర్శించారు కేటీఆర్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు తెలంగాణకు వచ్చి ఒకసారి తిరిగి వల్లె వేసే ప్రయత్నం చేశారు. దురదృష్టకరం ఏంటంటే అమిత్ షా గారు సరిగ్గా 5 ఏళ్ల కిందట ఆదిలాబాద్, ఈరోజు ఏ ఆదిలాబాద్లోనైతే ప్రసంగించారో అదే ఆదిలాబాద్ గడ్డ మీదకి వచ్చి, మీరు కేంద్రంలో మా సర్కార్ వస్తే, మా గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిక్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని తెరిపిస్తాను అని మాటిచ్చారు. ఇవాళ ఏం మొహం పెట్టుకుని అమిత్ షా గారు తెలంగాణకు వచ్చారో తెలియదు, కానీ నిజంగా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం. ఇట్లాంటి నాయకత్వం ఇవాళ కేంద్రంలో ఉండడం, ఇట్లాంటి మంత్రులు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉండడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఇచ్చిన మాట నెరవేర్చే సత్తా లేదు. పైపెచ్చు ఈరోజు వచ్చి తెలంగాణ ప్రభుత్వం మీద ఒక అభియోగం కొత్తగా, మీరు ల్యాండ్ ఇవ్వలేదు, పట్టించుకోలేదు, కాబట్టి యూనివర్సిటీ పెట్టలేదు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థను కూడా తెలంగాణకు ఇవ్వకుండా దుర్మార్గమైన పద్ధతిలో ప్రవర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక్క కేజీబీవి ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ లేదు, ఒక్కటంటే ఒక నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక ఐఏఎం ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక ఐసర్ ఇవ్వలేదు, అడిగిన ఎన్ఐడి కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో విద్యాసంస్థలు ఇచ్చే అవకాశం ఉండగా ఏది ఇవ్వకుండా ఇవాళ వచ్చి నోరు బారేసుకొని కేసీఆర్ గారిని ఏదో బదనాం చేద్దామంటే ఇవాళ బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్తో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించింది టీఎస్పీఎస్సీ. నవంబర్ 2-3 తేదీల్లో జరగాల్సిన పరీక్షను జనవరి 6-7 నిర్వహించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు బిజీగా ఉన్నందున పరీక్ష వాయిదా వేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించిన ఫ్రెష్ షెడ్యూల్ ఏంటి? ఎస్ సౌజన్య, గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి నిన్న ఎన్నికల షెడ్యూల్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ రోజు టీఎస్పీఎస్సీ కమిషన్ ముఖ్యంగా అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. దాదాపు సాయంత్రం నుంచి కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సాధ్యం కాదని చెప్పి అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు చెప్పడంతో
గ్రూప్ టూ పరీక్షను ఏదైతే నవంబర్ 2-3 తేదీ అంటే మెయిన్ గా ఎన్నికల టైంలోనే పరీక్షలు ఉండడంతో ఇటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సెంటర్లు కానీ ఇన్విజిలేటర్లు కానీ ఇట్లాంటి ఇబ్బందులు అన్ని తలెత్తాయనే నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షను నవంబర్ లో జరగాల్సినటువంటి పరీక్షను వచ్చే సంవత్సరం జనవరి 6-7 తేదీలో నిర్వహించాలని చెప్పి కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే దాదాపు కూడా ఇది రెండోసారి అంటే గ్రూప్ టూ కు సంబంధించి వాయిదా పడడం. గతంలో ఆగస్టు 29-30 నిర్వహించాలనుకున్నప్పుడు అప్పుడు అభ్యర్థులు పరీక్షకు మధ్య గ్యాప్ లేదు, టైం తక్కువగా ఉంది అని అప్పుడు ఆందోళన చేశారు. మళ్ళీ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో నవంబర్ 2-3 తేదీన నిర్వహిస్తామని కమిషన్ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ రావడము, ఎన్నికల టైంలో పరీక్షల నిర్వహణ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా శాఖ కానీ డిపార్ట్మెంట్ల సహకారం అనేది ఉండదు. ఎందుకంటే అధికారులందరూ కూడా ఎన్నికల హడావిడిలో బిజీ అయిపోతారు. మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, మళ్ళా చాలా వరకు అభ్యర్థులు ఇబ్బంది పడతారని చెప్పి కమిషన్ భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సో జనవరి 6-7 తేదీన మళ్ళీ గ్రూప్ టూకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా మొత్తం పూర్తయిపోయింది. దాదాపు 4 లక్షల పైన మంది అభ్యర్థులు కూడా గ్రూప్ టూ కు దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి 6-7 తేదీన గ్రూప్ టూ నిర్వహిస్తామని చెప్పి కమిషన్ నిర్ణయం తీసుకుంది. సౌజన్య. రైట్ విజయ్, థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్నారు పీసీసీ లీడర్లు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ కు వత్తాస్ పలుకుతున్న అధికారులపై కంప్లైంట్ చేస్తామన్నారు. ఈ నెల 15 నుంచి బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు కాంగ్రెస్ లీడర్లు. డిసెంబర్ 3 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీలో మొదటి నుండి పనిచేసిన వారికి గౌరవం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే ఇతర పదవులతో గౌరవిస్తామన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కంప్లైంట్ చేస్తామన్నారు. కేసీఆర్ ను జంతువుతో కేటీఆర్ కరెక్ట్ గా పోల్చారని విమర్శించారు రేవంత్. పార్టీలో చిన్న చిన్న విషయాలు కానీ అపోహలు కానీ లేదా ఇద్దరు సమర్థులు ఉన్నప్పుడు కొన్ని అంశాల ప్రాతిపదికన అభ్యర్థులను నిర్ణయం చేస్తాం. మిగతా వాళ్ళకు అన్యాయం చేయాలని ఆలోచన కానీ ఉద్దేశం కానీ పార్టీకి ఉండదు. మొదటి నుంచే పార్టీకి సేవలు అందించిన వాళ్లకు సముచితమైన స్థానం కల్పించి అన్ని రకాలుగా వాళ్ళ గౌరవాన్ని కాపాడి వాళ్ళకి సరైన హోదా ఇవ్వాలన్న ఆలోచననే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే లిస్టు చూసి ఎవరూ కంగారు పడొద్దన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. ఇతర పార్టీలతో పొత్తులకు సంబంధించిన అంశం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించామన్నారు భట్టి. మీడియా కథనాల్లో వస్తున్నటువంటి అభ్యర్థుల లిస్టు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే. వాటికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ విధి విధానాల ప్రకారం ప్రదేశ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం చేసి అభ్యర్థుల్ని అధికారికంగా ఏఐసీసీలో ప్రకటిస్తుంది. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 నెలల్లో బీఆర్ఎస్ పని అయిపోతుందన్నారు. కాంగ్రెస్ అంటేనే నమ్మకమని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. బస్సు యాత్రకు సంబంధించి తన అభిప్రాయాన్ని పీఎస్సీకి చెప్పానన్నారు. తాను భువనగిరి ప్రచారానికి వెళ్తున్నానన్నారు కోమటిరెడ్డి. అంటే తండ్రినేమో గ్యారంటీ ఉన్నది, సోనియా గాంధీ గ్రేట్ లీడర్, తెలంగాణ దేవత అన్నాడు. మరి అబ్బాయి ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఇది అంటే అధికారం మదమా? డబ్బు ఎక్కువయా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు కేటీఆర్? గత 15 రోజులు కానీ ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఓడిపోతున్న బాధలో డిప్రెషన్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా 40-50 రోజుల్లో ఎన్నికల్లో తేల్చుకున్నా తప్పకుండా 70-75 స్థానాల్లో ఇవాళ మీరిద్దరు బావబావుడు ఎలక్టర్ ఏ విధంగా మాట్లాడుతున్నావు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. యాత్ర అది ఇంకా చర్చ నడుస్తుంది. నా ఒపీనియన్ చెప్పినా అది మా పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి లీడర్ గారు మాట్లాడతారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. భేటీలో పీసీసీ చీఫ్ రేవంత్, సిఎల్పి నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శులు, ఎంపీలు సహా పలువురు సీనియర్ లీడర్లు పాల్గొన్నారు. బస్సు యాత్ర, పార్టీ అగ్రనాయకుల పర్యటనపై చర్చించారు నేతలు. త్వరలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ నెల 15 కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించి ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు ప్రియాంక గాంధీ. 2 రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ నెల 18-19 రాహుల్ గాంధీ, 20-21 కాంగ్రెస్ చీఫ్ ఖర్గే బస్సు యాత్రలో పాల్గొననున్నారు.
గాంధీ భవన్ ముందు వివిధ వర్గాల నేతలు ఆందోళనలు చేశారు. జనరల్ స్థానాల్లోనూ 5 స్థానాలు కేటాయించాలని ఎస్టీ నేతలు డిమాండ్ చేశారు. గోషామహల్ టికెట్ స్థానికులకు ఇవ్వాలని ప్రొటెస్ట్ చేశారు నేతలు. నాగర్ కర్నూల్ టికెట్ను నాగం జనార్దన్ రెడ్డికి ఇవ్వాలని ఆయన కుమారుడు శశిధర్ రెడ్డి పిసిసి లీడర్ల ముందు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను అడ్డుకునే ప్రయత్నం చేశారు నాగం వర్గీయులు. That's all for now. Stay tuned.